దేశవ్యాప్తంగా ఆదివారం శ్రీరామనవమి పండుగ సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులను ప్రజలు పొందాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులకు, ప్రజలకు నవమి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, రాజుగా శ్రీరామచరితం అన్ని విధాల ఆదర్శప్రాయం. ఆ మహనీయుడి జీవితం మన జీవన గమనానికి తారక మంత్రం అని ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ కూడా చిరుకు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరు పలు చిత్రాల్లో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. భోలా శంకర్, గాడ్ ఫాదర్ దర్శకులు బాబీ వెంకీ కుడుములతో కలిసి మరో రెండు సినిమాలు చేస్తున్నారు. తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఆయన నటించిన ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేశవ్యాప్తంగా ఆదివారం శ్రీరామనవమి పండుగ సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులను ప్రజలు పొందాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులకు, ప్రజలకు నవమి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, రాజుగా శ్రీరామచరితం అన్ని విధాల ఆదర్శప్రాయం. ఆ మహనీయుడి జీవితం మన జీవన గమనానికి తారక మంత్రం అని ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ కూడా చిరుకు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరు పలు చిత్రాల్లో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. భోలా శంకర్, గాడ్ ఫాదర్ దర్శకులు బాబీ వెంకీ కుడుములతో కలిసి మరో రెండు సినిమాలు చేస్తున్నారు. తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఆయన నటించిన ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించారు.